చూపెట్టండి, లేదంటే కేసు కట్టండి వాళ్ళ మీద. అంతే, ఇంత దారుణంగా బ్రోక్లైన్లు, ఐదు బ్రోక్లైన్లు ఏమి, లారీలు మీరే చూస్తున్నారు ఏమే, చూపిస్తే అయిపోయా కదా కలెక్టర్ గిలెక్టర్ చూపిస్తే అయిపోయా ఏమే, మేమేమి అడగడం లేదే, మేము అర్చడం కూడా లేదే, అయ్యా ఇవి చూపిండి అంటున్నాము, మేమేమి అడగడం లేదబ్బా, అరెంజ్ చేసుకుంటే చేసుకోవాలి, ఏమైనా అరెంజ్ చేసుకుంటే మేమే వద్దాం లేదు. ఇది మా దగ్గర మొత్తం ఉన్నాయి, మొత్తం పేపర్ ఉంది, ఇదిగో ఈ పేపర్ ఉంది, ఏడీఎం తెచ్చినది, పర్మిషన్ లేవని, పర్మిషన్ లేవని రీచ్ కూడా ఉంది, అన్నీ తెచ్చేడు కూర్చుండే, ఊరికేం కూర్చోలే. నేను అడిగేది ఒకటే పోలీసు వాళ్ళని, ఏడీజీ ఆయన రమ్మంటే ఎవరు నాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జ్యువెలరీ రమ్మని పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ పర్మిషన్ అంటే నేను వెళ్ళిపోతా. అందుకని ఏం లేదు, ఇంత దారుణమా, మన ఇద్దరు చచ్చిపోయారు గుంతలో పడి, తెలుసా మీకు అశ్వత్థంలో ఇద్దరు చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారండి, ఇవే పోతాను నేనేమంటానా, నేను వద్దండి, ఇదిగో ఇక్కడ జీవో లేదరే, ఇది ఏడలేదు, పెన్నాళ్ళు ఏడలేదు, ఇప్పుడు పర్మిషన్ చూడు, నాకు నా గేట్ అది రీచే కాదు, నేను ఏట్లో పోతాను, నేను ఎవరితో మాట్లాడలేదు, నేనేం మాట్లాడలేదు ఎవరితో, ఏం లేదబ్బా, జీవో చూపిస్తే నేను వెళ్ళిపోతా, వాళ్ళకు ఉందని జీవో ఉందని చెప్తే వెళ్ళిపోతా, నేను జీవో ఉందంటే వెళ్ళిపోతా, అది వాళ్ళు ఇష్టం నాకు, నేను చెప్పేది ఏంటంటే ఇదో జీవో లేదు.